రైట్, మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేంద్ర మనకి లైవ్లో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మంలో పుంజుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ వీడినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సీనియర్ నేతలందరికీ ఆహ్వానం పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్టీని వీడిన వారంతా తిరిగి రావాలని, పార్టీకి పూర్వాభిమం రావాలని కూడా కోరుకున్నటువంటి పరిస్థితి. అక్కడ ప్రధానంగా వడ్డేబోయిన నరసింహారావు పిలిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా రూపొందించడం, కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కలిసి రావాలని కూడా పిలిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ఉపేంద్ర. మారుతున్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ రాజకీయాల యొక్క వ్యూహాత్మకమైన అడుగులు రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మరింత బలోపేతానికి ఊపందుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇటీవల సెప్టెంబర్ 17 హైదరాబాద్ నగరంలో జరిగినటువంటి విజయవేరు బహిరంగ సభతో మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నటువంటి నేతలు మనతో పాటు ఉన్నారు. ఖమ్మం టౌన్లో గత కొంతకాలంగా అనేక సందర్భాల్లో రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించి ప్రస్తుతం నగరంలో ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్లుగా, మాజీ కౌన్సిలర్స్గా బాధ్యతలు స్వీకరిస్తూ ఇటీవల కాలంలో తుమ్మల నాగేశ్వరరావు శ్రీనివాసరెడ్డి చేరిక తర్వాత మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నటువంటి నేతలు కాంగ్రెస్ నాయకులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని బహిరంగ సభకు సంబంధించినటువంటి అంశాలు, కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీ కార్డు సంబంధించిన అంశాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి వడ్డేబోయ నరసింహారావు గారు, మీరు కాంగ్రెస్ పార్టీ చురుకైనటువంటి కార్యకర్తగా గుర్తింపు ఉంది, అయితే ఇటీవల కాలంలో జరిగిన బహిరంగ సభ కాంగ్రెస్ ఇచ్చినటువంటి వారంటీలకు సంబంధించిన దాని మీద మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. దానికి కారణం ఏమిటి అని చెప్పేసి అంటే అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాదులో CWC సమావేశాలు జరపడం, దానితోపాటు తెల్లారి రాజీవ్గాంధీ ప్రాంగణంలో తుక్కుగూడలో జరిగినటువంటి ఒక సభకు లక్షలాది మంది ప్రజలు తలరి రావడం, దీన్ని బట్టి ఏఐసీసీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత 2014 2018 కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితులలో ఈ రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ పునర్వైభవాన్ని సంపాదించుకోవాలని చెప్పేసి ఏఐసీసీ చాలా దృఢ సంకల్పంతో ఉన్నది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు. దానికి మీ అందరం కూడా ఏ సభ అయితే పెట్టారో ఆ సభకి ఖమ్మం జిల్లా నుంచి ప్రజలు కూడా 50 మంది లక్షలాదిగా ఖమ్మం జిల్లా నుంచి కూడా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారు. ఏ ఒక్కరికి కూడా ఏదో వస్తే మీకు బిర్యానీ పెడతాము లేకపోతేనేమో మనిషికి డబ్బులు ఇస్తామని చెప్పేసి నేను చెప్పలేదు. కేవలం వాహనాలు మొత్తం అరేంజ్ చేశాం. ఆ వాహనాల్లో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి ఆ యొక్క సభను జయప్రదం చేసేందుకు మేము వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేడి శ్రీనివాసరెడ్డి చేరికని కాంగ్రెస్ వర్గాలు ఎలా స్వీకరిస్తూ ఉన్నాయి? సీనియర్స్గా ఉన్నట్టు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. తుమ్మల నాగేశ్వరరావు గారు టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి ఈరోజు పోవచ్చు, కానీ 1983 కంటే ముందు వారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. అదే ప్రకారంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ చెందినవారే. కొన్ని ఉన్నటువంటి ఒక రాజకీయ అనివార్యం వల్ల లేకపోతే ఒకటే పార్టీలో కాంగ్రెస్ పార్టీ చాలా సీనియర్ పార్టీ కాబట్టి చాలా సీనియర్గా నాయకులు వెంగళరావు గారు, సిద్ధారెడ్డి గారు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కాబట్టి దానిలో ఎదగలేమని ఒక ఉద్దేశంతో వెళ్తే వెళ్ళుండొచ్చు. కానీ ఈరోజు గత ఒక 30-40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వారికి అర్థమైపోయింది, తిరిగి మనకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీని మనకు గుర్తింపు ఉంటుందని చెప్పేసి తిరిగి వారు కాంగ్రెస్ పార్టీ రావటం అనేది చాలా మృహం. మీ ద్వారా మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం. ఇదే సందర్భంలో ఖమ్మం కాంగ్రెస్కి సంబంధించి రానున్నటువంటి రోజు ఎలా పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అని ఆశిస్తున్నారు? తప్పనిసరిగా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునర్వైభవం సంపాదించుకుంటుంది. గతంలో జల వెంకటరావు గారు, సిద్ధారెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్నదో తిరిగి ఈ యొక్క జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉంటుంది. దీని గట్ట మీరు ఒకసారి ఆలోచించినట్టయితే 2014 ఎన్నికలలో చూసుకున్నట్టయితే ఒక సీటు మినహాయించి మిగతాయిని కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అదే ప్రకారంగా 2018 ఎన్నికల గట్ట చూసుకున్నట్టయితే ఒక టీఆర్ఎస్ ఖమ్మం మినహాయించి మిగతాయిని కూడా కాంగ్రెస్ పార్టీ ఏలియన్స్లోనే తిరిగి కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కూడా సంపాదించుకుంది. వీరి యొక్క రాకతోటి తప్పనిసరిగా తిరిగి ఖమ్మం జిల్లాలో మళ్ళీ కంచుకోటగా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నారు. మీరు చెప్పండి అశోక్ గారు, గత కొంతకాలంగా కౌన్సిలర్గా చాలా కాలం పాటు పనిచేశారు, ఇప్పుడున్న రాజకీయ సమీకరణలో కాంగ్రెస్ను ఎలాంటి ఊపును తీసుకొస్తా ఉన్నాయి, కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకానికి సంబంధించి ఎలా అమలు చేస్తే ఎలా జరగ ఎలాంటి రూపం తీసుకోబోతా ఉంది? ఇప్పుడు 6 గ్యారంటీ పథకాల్లో ఇప్పటికే కొంత భాగం జిల్లాలో ఉభయ జిల్లాల్లో కలిపి ఇప్పటికే దగ్గర దాపు కాన్స్టిట్యున్సీలో సగభాగం సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ అయితే ఇవన్నీ గ్యారంటీ ఇంటింటికి తిరిగి పంచడం జరుగుతుంది. ఇంకా ఈ రాబోయే టైంలో ఇంకా పుంజుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మేము చెప్పాలంటే తుమ్మల నాగేశ్వరరావు ఫస్ట్ కాంగ్రెస్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ 1977
జలగం కొండల ఫస్ట్ ఎంపీగా నిలబడ్డ రోజున ఇదే జలగం ప్రసాద్ గారు, ఇదే తుమ్మల నాగేశ్వర గారు కలిసి మేము అందరం తిరిగిన వాళ్ళం ఆ రోజున ఈ ప్రచారాలకు ఎంపీకి. అంటే ఆ రోజున ఆయన అయిపోయిన తర్వాత తుమ్మల నాగేశ్వర గారు తెలుగుదేశానికి పోవటం, తర్వాత మేమందరం ఇటు మేము కాంగ్రెస్ వైపు ఉన్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్గానే ఎప్పుడొచ్చినా ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మేము ముందుండి పనిచేసేవాళ్ళం. బలం పుంజుకోవడానికి ఎక్కువ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. మీరు చెప్పండి, కాంగ్రెస్ సంబంధించి బహిరంగ సభ తర్వాత ఖమ్మం జిల్లాలో పరిణామాలు ఎలా చోటు చేసుకున్నాయి? కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఖమ్మం జిల్లా. అటువంటి జిల్లాను ఇవాళ కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఇవాళ ఏదో హోదాలో ఉన్నామని కానీ అవన్నీ ఉట్టి మాటలు. కాంగ్రెస్ జిల్లా ఖమ్మం జిల్లా, కాంగ్రెస్ అనేది 10కి 10 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. ఒక్క సీటు కూడా నువ్వు గెలిచావు అది అది కూడా పోతుంది నీకు. ఈ 10 సీట్లు గెలుచుకొని కాంగ్రెస్ కంచుకోటగా ఖమ్మం జిల్లా ఏర్పడుతుంది అనేది మా ఆశాభావం. అట్లాగే తుమ్మల నాగేశ్వరరావు శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లాలో గతంలో ఉన్నది ఖమ్మం కాంగ్రెస్సే, కానీ ఇంకా ఊపందుకున్నది పబ్లిక్లో, జనాలలో కూడా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ 6 పథకాల గురించి ఒక మాట చెప్తా. హరీష్ రావు గారు 6 ముఖ్యమంత్రులు మారుతారని అంటుండు. నువ్వు 6 ముఖ్యమంత్రులు మారినా అనుభవం వస్తుంది వాళ్ళకి, కానీ నీ లెక్క మీ మామ లెక్క దోసుకోవడానికి పుట్లే ఈ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ త్యాగజీవులు. కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పార్టీ కోసం ప్రాణాలు ఒడ్డారు. నీ అయ్య నువ్వు, నువ్వు మామ నువ్వు కానీ 70 సంవత్సరాలలో ఏం చేసిందని కేటీఆర్ అంటాడు. 70 సంవత్సరాలన్నా నువ్వు పుట్టలే. కాంగ్రెస్ చేసిన ఒక్కసారి నేను చెప్తున్నా, TV5 చూసుకో, వాళ్ళు చెప్పే విధానాలు ఏ విధంగా ఉన్నాయి. TV5లో ఆయన ఇస్తున్నాడు, ఆయన గారు చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ గురించి. అవి ఒకసారి చదువుకో కేటీఆర్ అని చెప్పి జాగ్రత్త పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దని చెప్పు. రైట్, మీరు చెప్పండి సార్, గత 10 సంవత్సరాల కాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి దూరమైన తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో చాలామంది కాంగ్రెస్ పార్టీని నుంచి దూరమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ బహిరంగ సభ వేదిక తర్వాత చాలామంది ఉత్సాహంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, కొద్దిమంది వస్తున్న వాళ్ళు కావచ్చు, కొద్దిమంది దూరంగా ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఆలోచన ఎలా మారబోతా ఉన్నాయి, మీరు ఏమైనా వాళ్ళు పిలుపునిస్తున్నారా? మేము ఒక మాట అనుకుంటున్నాం సార్, అది ఈ 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్న తర్వాత ప్రజలకు తగ్గ యొక్క నష్టం ఏంటో అన్ని రాజకీయ పార్టీలు మొత్తం గమనిస్తూ ఉన్నాయి. ఈ దేశంలో ఉన్నటువంటి హరిజన, గిరిజన, బడుగు, బలహీన, ముస్లిం, మైనార్టీ, రైతాంగ వర్గాల్ని సంతృప్తి పరిచేది, అందరికీ అనుకూలంగా ఉండేది, ఈ దేశంలో ఎవరైనా సరే బ్రతకాలి అని చెప్పేసి అని అంటే ఒక కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం అని చెప్పేసి అని అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లౌకికవాదులు ఆలోచిస్తూ ఉన్నారు. అదే ప్రకారంగా ఇప్పుడు తుమ్మల నాగేశ్వర గారు, పొంగుల సినిమారెడ్డి గారు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీకి వచ్చినారో, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి లబ్ధి పొంది కొన్ని అనివార్య కారణాల వల్ల ఇతర పార్టీలకు వెళ్ళినటువంటి జలగం ప్రసాదరావు గారు, జలగం వెంకట్రావు గారు, పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, యూనో సుల్తాన్ గారు, వీరందరినీ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీకి రమ్మని చెప్పేసి మీ ద్వారా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. అదే ప్రకారంగా కొంతమంది కార్పొరేటర్లు, ఇతర ZPTCలు, MPTCలు, కొన్ని తాత్కాలిక లబ్ధి కోసం కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజల యొక్క మనోభావాలను గుర్తెరిగి గుర్తించేది ఎవరు అనుకో కాంగ్రెస్ పార్టీ కారు. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలో రావాలని చెప్పేసి అమ్మా టీవీ ద్వారా మేము కోరుతా ఉన్నాం. ఇది ఓవరాల్గా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ సేవల యొక్క స్పందన. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని వీడి గత కొంతకాలంగా అనివార్య కారణం వల్ల వెళ్ళినటువంటి ఎవరైతే ఉన్నారో, ఇతర ప్రజాప్రతినిధులు, సీనియర్ మిత్రులందరినీ కూడా తిరిగి కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు చేరిక తర్వాత ఖమ్మం జిల్లాలో కంచుకోటగా ఉన్నటువంటి కాంగ్రెస్ మరింత బలం చేకూరింది. రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా 10కి 10 సీట్లు గెలిచి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ చత్తా చాటుతూ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని చెప్పి అని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇది తాజా ఖమ్మం కాంగ్రెస్ పరిస్థితి. కెమెరా పర్సన్ నరేష్తో ఉపేందర్ అమ్మాని.